సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా కృప మనపైన ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గత వారం మాట్లాడుకున్నాం. బాబా ఒడికి చేరకముందే మనల్ని బాబా ఏ విధంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు, అదేవిధంగా ప్రతిసారి బాబాను చూసినప్పుడల్లా కూడా బాబా యొక్క దృష్టి మనపైన ఏ విధంగా ఉంటుంది, ఆయన దృష్టి యొక్క అర్థము ఎలా ఉంటుందంటే, బాబా మనల్ని తొలిసారి మనం బాబాను చూసినప్పుడు ఆయన దృష్టి మనకు అద్భుతమైనటువంటి భావన కలుగుతుంది. ఆ భావన గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక తల్లి తొలిసారి తన గర్భం నుంచి వచ్చినటువంటి శిశువుని చేదపట్టుకొని చూస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే మనందరం కూడా బాబా దగ్గరికి చేరకముందే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను మనం పొందుతూ ఉంటాం. ఎందుకంటే మనతోటి ఉన్నటువంటి జన్మజన్మల బంధం మూలంగా మనం ఈ భూమిపైకి వచ్చిన నాటి నుంచే ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. అయితే ఇది ఎట్లా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఎట్లా మనకు తెలుస్తుందంటే, మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక భక్తుడి లీల మీకు చెప్తాను. మీ అందరికీ తెలుసు దాము అన్న, దామోదర్ సావల్ రస్ని అనేటువంటి భక్తుడు. బాబా సచ్చరితలో మనం చదువుకుంటాం దాము అన్న గురించి. దాము అన్న గొప్ప వ్యాపారిగా మనకు తెలుసు, కానీ వ్యాపారిక కంటే ముందు అతను చాలా నిరుపేద కుటుంబంలో, అహ్మద్నగర్ సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో చాలా నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వాడు. చిన్ననాటి నుండి కూడా చాలా కష్టపడుతూ నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఊరూరు తిరుగుతూ ఉండేవాడు. గాజుల వ్యాపారం చేసేవారు. ఆ గాజులను వేసుకొని మీ అందరికీ తెలిసి ఇప్పటికి కూడా మనం చాలా ఊళ్ళల్లో మనం చూస్తాం గాజుల వ్యాపారులు. మా చిన్నప్పుడు అయితే సైకిళ్ళ మీద రోజుకు ఒక ఊరు అట్లా తిరుగుతూ వ్యాపారం చేస్తూ అమ్ముకునేవారు. చాలా రూపాయి అర్ధ రూపాయి లాభంతో కూడా వాళ్ళు తిరిగేవారు. అలా తిరుగుతూ ఉంటే ఊరిలో ఒకరో ఇద్దరో తల్లులు ఆ గాజులు వేయించుకునేవారు. ఆ ఊరిలో 5-10 రూపాయలు దొరికేటివి. ఇంకా ఆ రోజుల్లో అయితే అనా బేడాన కంటే ఎక్కువగా ఆ గాజుల వ్యాపారంలో దొరికేది కాదు. అట్లా చిన్ననాటి నుంచి కష్టపడుతూ ఆ గాజుల వ్యాపారం చేస్తూ మెల్లమెల్లగా తను అభివృద్ధిలోకి వస్తాడు. ఎంత అభివృద్ధిలోకి వస్తాడంటే, ఆ గాజుల వ్యాపారంతో పాటు ఇతర కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ వచ్చి గొప్ప ధనవంతుడవుతాడు. గొప్ప ధనవంతుడై సిరి సంపదలతోటి చాలా వైభవంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. 1895 ఆ సంవత్సరంలో దాము అన్నకు వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత చాలా ఏళ్ల పాటు తనకు సంతానం కలగకపోతే మళ్ళీ 2వ వివాహం కూడా చేసుకుంటాడు. 2వ వివాహం చేసుకున్న తర్వాత కూడా పెద్దగా ఏం ప్రయోజనం ఉండదు, సంతానం కలగదు. 1900 సంవత్సరంలో కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు దాము అన్న. జ్యోతిష్యులు చెప్తారు, నీకు అసలు నీ జీవితంలో ఈ జన్మలో నీకు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే నీకు సంతాన యోగం లేదు అని చెప్తారు. చాలా బాధపడతారు. ఒకప్పుడు మామూలు వ్యాపారిగా ఉండి ఒక గాజుల వ్యాపారం చేసుకుంటూ ఆ పూటకు ఆ పూట తినడానికే కష్టంగా ఉన్నటువంటి కుటుంబం, అటువంటి కుటుంబాన్ని ఒక మంచి స్థితికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మరి వారసులు లేకుండా సంతానం లేకుండా ఉంటే ఎవరికైనా అది బాధే కదా. ఆ రోజుల్లో అయితే అదొక పెద్ద సమస్య. పెద్ద పెద్ద రాజభోగాలు అనుభవించినా, పెద్ద పెద్ద సంస్థానాలు ఉన్నా, ఏది ఉన్నా సరే, ఆ రోజుల్లో సంతానం లేకపోతే, అందులో మగ సంతానం లేకపోతే ఆ రోజుల్లో చాలా ఒక రకమైనటువంటి ఒక మానసిక వ్యధను అనుభవించేటువంటి రోజులు అవి. ఆ సందర్భంలో 1900 సంవత్సరంలో బాబాగారి గురించి దాము అన్నకు తెలుస్తుంది. దాము అన్న వెళ్ళి బాబాను ఆశ్రయిస్తాడు. బాబాను తనకున్నటువంటి ఆ కోరికను బాబా ముందు నివేదిస్తాడు. నివేదించిన తర్వాత బాబా ఒకరోజు మీ అందరికీ తెలిసి సచ్చరితలు చదువుతారు, బాబా కోసము మామిడి పళ్ళు ఒక భక్తుడు తీసుకొస్తే అందులో నుంచి 8 మామిడి పళ్ళను తీసి దాము అన్నకిచ్చి ఇది నీ 2వ భార్యకి ఇవ్వు, సంతానం కలుగుతుందంటే 8 మంది పిల్లలు దాము అన్నకు పుడతారు. అంటే బాబా దగ్గర ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, బాబా కృప ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనందరం అర్థం చేసుకోవాలి. బాబా దగ్గరికి అహ్మద్నగర్ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి భక్తుడు దాము అన్న, తర్వాతనే చందోర్కర్ వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు.
మొదట అహ్మద్నగర్ ప్రాంతం నుంచి షిరిడీకి వచ్చినటువంటి మొట్టమొదటి భక్తుడు దాము అన్న. ఆ దాము అన్నాను బాబా తన దగ్గరికి వచ్చినటువంటి 1900 నుంచే బాబా కృప దాము అన్నకు దొరికిందా అంటే కాదు. ఎక్కడో చాలా చిన్న చిరు వ్యాపారం, గాజుల వ్యాపారం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ చిరు వ్యాపారం చేసుకున్నటువంటి ఆ బిడ్డను, తనతో రుణానుబంధం ఉన్నటువంటి ఆ దాము అన్నను బాబా షిరిడీ నుంచే కాపాడుతూ, బాబా షిరిడీలో ఉంటూ దాము అన్నను తనకు దర్శనం లేకపోయినా, తనతో సంబంధం లేకపోయినా దాము అన్నకు, దాము అన్నను ఒక గొప్ప సంపన్నుడిగా చేస్తారు బాబా. అది కేవలం బాబా కృపే. దాము అన్న తన అనుభవాల్లో చాలా సందర్భాల్లో పంచుకుంటారు, కేవలం నేను సంతానం కోసం ఇక్కడికి వచ్చాను, సంతానం కూడా నాకు కలుగుతుందనేటువంటి ఆశ లేదు, ఎందుకంటే మహామహా జ్యోతిష్యులే చెప్పారు నీకు సంతాన యోగం లేదని. బాబాను ఒక్కసారి వేడుకొని వదిలేస్తే సమయం వచ్చినప్పుడు నన్ను పిలిచి మరీ మామిడి పళ్ళు ఇచ్చి ఆశీర్వదించి నాకు సంతాన యోగాన్ని కల్పించారు, నేను పుట్టిన్నాటి నుంచే బాబా నాతో ఉన్నారు, నన్ను నా ఆలనా పాలన ఆయన చూస్తున్నారు. ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో, అహ్మద్నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామంలో గాజుల వ్యాపారం చేసుకునేటువంటి నేను ఈరోజు అహ్మద్నగర్లో ఒక పెద్ద సేటుగా నేను గొప్ప సంపదను సంపాదించానంటే నా తెలివితేటలతో కాదు అని చెప్పి ఎప్పుడూ దాము అన్న గుర్తు చేసుకునేవారు. అంతేకాదు తన కుమారులకు కూడా ఎప్పుడూ చెప్పేవారు, ఎప్పుడైనా సరే మనం వచ్చినటువంటి దాన్ని మరవకూడదు, మనం ఏ స్థితి నుంచి వచ్చామో, కేవలం ఈ జన్మలో నేను బాబా దయ వల్లనే, బాబా కృప వల్లనే ఈ స్థాయికి, ఒక గాజుల వ్యాపారం చేసేటువంటి నేను ఒక అద్భుతమైనటువంటి స్థాయికి, ఒక సేటుగా నేను ఈరోజు అహ్మద్నగర్లో వెలుగొందుతున్నానంటే అది బాబా కృపే అని చెప్పి దాము అన్న ఎప్పుడు తన వారసులకు కూడా చెప్తూ ఉండేవారు. ఎందుకంటే మనందరం గనక గమనించినట్టయితే తను నమ్ముకున్నటువంటి భక్తులను ఏ విధంగా కాపాడుతారు, అయితే కాపాడే విషయంలో మనం బాబాకు సర్వస్వ శరణాగతి ఎట్లా చేస్తామనేటువంటి దాని మీద కూడా మనకు దాము అన్న కథనే మనకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ మనందరికీ కూడా. ఎందుకంటే మనం కూడా చాలాసార్లు కాస్త వ్యాపారపరంగా లేకపోతే ఉద్యోగపరంగా ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ఇక నేను పట్టిందల్లా బంగారమే అనేటువంటి భావన మనలోకి వస్తుంది. ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. బాగా వ్యాపారం చేసేటువంటి ఆయనకు ఆ గురుకృప వల్ల లేకపోతే బాబా కృప వల్ల చాలా అద్భుతమైనటువంటి లాభాలు వస్తూ, ఏ వ్యాపారం చేసినా చాలామంది అంటారు బాబా రామయ్య సేటు ఏ వ్యాపారం చేసినా పట్టిందల్లా బంగారం అని చెప్పి, అది అన్ని సమయాల్లో అది మనకు లభించదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి. ఆ ఎదురు దెబ్బలు తగలకుండా కాపాడేటువంటి వారే సద్గురు సాయిబాబా. ఎందుకంటే దాము అన్న కథ మీ అందరికీ తెలుసు. కేవలం ఇది ఒక వ్యాపారంలోనే కాదు, ఉద్యోగంలో కూడా ఏమవుతుందంటే చాలామంది మనము ఒక సంస్థలో పనిచేస్తూ మనకు ఉన్నటువంటి ఎఫిషియన్సీని ప్రదర్శించి అక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి ఒక లీడర్షిప్ స్థాయికి మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత చాలా రకరకాలైనటువంటి ప్రలోభాలు మనకు వస్తాయి. ఏంటంటే ఇక్కడ ఇంత కష్టపడుతుంటే ఇంతే ఇస్తున్నారు, ఇంకో కంపెనీకి మారితే గొప్ప జీతం వస్తుంది, ఇంకా అక్కడ మనం గొప్పగా చూస్తారని చెప్పి అనుకుంటారు. కానీ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో అట్లా చాలామంది నా మిత్రులు ఉద్యోగం మారిన తర్వాత చాలా బాధపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైనటువంటి స్థితి ఉన్నటువంటి దాంట్లో నుంచి పోయి అక్కడ ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, అదేవిధంగా వ్యాపారంలో మనం పట్టిందల్లా బంగారం అని చెప్పి ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు మళ్ళా చాలా డబ్బు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి మన జీవితంలో ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాము అన్న కథను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే మనము ఎంత అత్యాశకు పోతున్నాము, మనం వేసేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం, వేసేటువంటి అడుగు అది సరైందా కాదా అనేటువంటిది ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము, దాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే దాము అన్న అప్పటికే బాగా సంపాదించున్నాడు. సంపాదించినటువంటి దాము అన్న దగ్గరికి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనము ఒక వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించి ఇతర వ్యాపారాల్లో మనం పెడుతున్నప్పుడు, లేకపోతే మనకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉండి ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఒక మంచి స్కిల్స్ సంపాదించినప్పుడు మన దగ్గరికి కూడా చాలామంది వస్తారు. వ్యాపారస్తుల దగ్గరికి అయితే ఈ వ్యాపారం చేస్తే ఈసారి చాలా అద్భుతంగా ఉంటుంది, అక్కడ ల్యాండ్ రేట్లు బాగా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు కొంటే తర్వాత
మనం దాన్ని రెట్టింపు రేటు కమ్ముకోవచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ప్రతిపాదనలు వస్తాయి. దాము అన్న దగ్గరికి కూడా అదే ప్రతిపాదన మనకు వచ్చింది. ఏమొచ్చింది దాము అన్న దగ్గరికి? పత్తి వ్యాపారం చేయడానికి తన చాలామంది మిత్రులు ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి చేస్తే దాము అన్న బాబా అనుమతి లేనిది ఏది చేయననేటువంటి నిర్ణయంతో ఉంటాడు. ఎందుకంటే దాము అన్న ఎందుకు గుర్తుపెట్టుకున్నాడంటే, బాబా ఆజ్ఞ లేనిది ఎందుకు తను ముందుకెళ్ళాడంటే, దాము అన్న తను బాబాను ఆశ్రయించకముందే తను ఈ స్థితికి రావడానికి బాబా కృపే అనేటువంటి విషయం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. అందుకనే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, బాబాకు సర్వస్వ శరణాగతి చేసిన తర్వాత, బాబా అనుమతి లేకుండా దాము అన్న ఒక్క పని కూడా చేసేవారు కాదు. అందుకనే ఆ ప్రతిపాదన రాగానే ఏం చేస్తారు దాము అన్న? వెళ్ళి బాబా దగ్గరికి, బాబాకు లెటర్ రాస్తారు. లేఖ రాస్తే బాబా వద్దు, ఆ వ్యాపారం చేస్తే ఇబ్బంది పడతాడు, ఎందుకంటే ఒక మాట కూడా అంటాడు, ఈ సేటుకు బాగా ఆశ ఎక్కువైంది, వాడి ఇంట్లో తినడానికి అన్నపాత్రలన్నీ కూడా నిండే ఉన్నాయి, ఎందుకు అనవసరమైనటువంటి యాతన పడతాడు, ఈ వ్యాపారం వద్దు అని చెప్పి పంపిస్తారు. పంపించిన తర్వాత జాబు, రిటర్న్ జాబ్ రాసిన తర్వాత, లేఖ పంపించిన తర్వాత దాము అన్న సరే బాబా నిర్ణయం అని చెప్పి ఊరికే ఉంటారు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఒక 4 నెలలకు ఇంకో ప్రతిపాదన వస్తుంది వాళ్ళ మిత్రులు. అరే రే, నువ్వు అనవసరంగా పోయినసారి ఈ వ్యాపారంలో డబ్బు పెట్టలేదు, పెట్టుంటే నువ్వు చాలా బాగా సంపాదించేవాడు, ఇప్పటికైనా నా మాట విను, ఈసారి మనం ధాన్యం వ్యాపారం చేద్దాము, చేసి ఆ ధాన్యాన్ని నిల్వ చేసి తర్వాత మంచి రేటు వచ్చిన తర్వాత అమ్ముదాము అని చెప్పి ఓ ప్రతిపాదన పెడతారు. మళ్ళీ లేఖ రాస్తాడు దాము అన్న బాబాకు. మళ్ళీ అదే జవాబు బాబా నుంచి, ఎందుకు ఈ సేటుకు తిన్నది అరగడం లేదా, ఖాళీగా తను చెప్పండి దాము అన్నకు ఆ వ్యాపారం చేస్తే నష్టపోతాడని చెప్పి అంటే శ్యామాకు మళ్ళీ లేఖ రాస్తాడు. ఒకసారి మీరు ఎట్లాగైనా సరే మీరు చెప్తే బాబా వింటాడు, కన్విన్స్ చేయండి అని చెప్పి శ్యామాను అడుగుతారు. శ్యామ మళ్ళీ దాము అన్నకు లెటర్ రాస్తారు. మీరు ఇటువంటి విషయాలు నేరుగా వచ్చి అడిగితే బాగుంటుంది, బాబా సంగతి మీకు తెలుసు కదా, ఏదైనా సరే నేరుగా మనకు చెప్పడు, ఏదేదో మాట్లాడుతుంటాడు ఆయన, ఏదేదో చెప్తూ ఉంటాడు, కాబట్టి ఇటువంటి విషయము మీరు నేరుగా వచ్చి అడిగితే కొంత ఏమైనా బాబా అంగీకరించవచ్చు అని అంటే దాము అన్న బయలుదేరి షిరిడీకి వస్తాడు. వచ్చిన తర్వాత దాము అన్న బాబాను అడిగి శ్యామా దగ్గర ప్రతిపాదన పెడతాడు. ఇది మన మానవ నైజానికి ఒక గొప్ప ఉదాహరణ. ఎట్లా అంటే, మనం కూడా బాబా దగ్గర అడిగేటప్పుడు ఇప్పటికీ దాము అన్న, ఆ రోజు ఒక దాము అన్ననే, ఈరోజు ఎంతోమంది దాము అన్నలం మనం. ఏం చెప్తాడు, ఏమడుగుతాడు బాబాను? బాబాకు చెప్తాడు, బాబా ఈ ధాన్యం వ్యాపారం ఎట్లయినా సరే మీరు అనుమతి ఇవ్వాలి, అనుమతిస్తే వచ్చిన దాంట్లో కొంత భాగం మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు కూడా మనం అడుగుతాం కదా బాబాను, బాబా బాబా ఆ ఫ్లాట్ నాకు వస్తే, లేకపోతే ఈ ఫ్లాట్ అమ్ముడుపోతే, ఈ ఫ్లాట్ ఈ రేటుకు అమ్ముడుపోతే నీకు దాంట్లో నుంచి ఒక 10% నీకు ఇస్తాను బాబా అని చెప్పి ఇప్పటికీ, ఇప్పుడు మనం ఎంతోమంది దాము అన్నలు ఉన్నాం. ఆ రోజు ఒక్క దాము అన్ననే బాబాకి ఎక్స్పీరియన్స్, కానీ ఈరోజు బాబా అనేక మంది దాము అన్నలతోటి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. చాలామంది చెప్తే వింటున్నారు, కొంతమంది బాబా మాట పెడచెవిన పెట్టి చాలామంది నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలుగు దాము అన్నలాగా తెలివి గల వల్ల అయితే బాబా చెప్పినట్టు మనం వింటాం. అయితే బాబా ఏం సమాధానం చెప్తాడు, ఈ లౌకికపరమైనటువంటి విషయాల్లోకి నన్ను లాగవద్దు దాము అన్న, అర్థం చేసుకో, ఇప్పుడు నువ్వు రూపాయికి 4 సేల్లు కొని రూపాయికి 8 సేల్లు అమ్మాల్సి వస్తుంది, అంటే సగానికి సగం నువ్వు నష్టపోవాల్సి వస్తుంది, జాగ్రత్త సుమా, నేను నీ క్షేమాన్ని కోరేవాడిని కాబట్టి నేను అబద్ధం చెప్పను మసీదులో కూర్చొని, ఈ ప్రయత్నాన్ని విరమించుకో అని చెప్తే దాము అన్న చాలా నిరుత్సాహంగా, మనం కూడా మన ముందు మంచి బంగారు వస్తువు కనబడుతుంది, బాబానేమో తీసుకోవద్దంటున్నాడు, మన స్నేహితులేమో అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి దీంట్లో, నువ్వు రా అని చెప్పి మనల్ని పిలుస్తారు, బాబా దగ్గర చీటీ వేస్తేనేమో వద్దు నిలిచిపో అని వస్తుంది. ఎట్లా ఉంటుందంటే మనసు దాదాపు ఒక 5-6 నెలలు అబ్బా తప్పు చేసామే వాడనో, వాడు పెట్టేశాడే మా మిత్రుడు, వాడు రేపు లాభాలు వస్తే ఉన్న మామూలు కారం వేసి వాడు BMW కొనుక్కుంటాడే, నేను మామూలు కారం ఎదిరగాల్సి వస్తుంది, అరే రే రే బాబా ఎందుకు ఆపేశాడని చెప్పి అనుకుంటాం. దాని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, బాబా చెప్పినందుకు దాము అన్న ఊరుకున్నాడు, ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టలేదు. సరిగ్గా 6 నెలల తర్వాత ఏం జరుగుతుందంటే, విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల ఆ సంవత్సరము
పంట విపరీతంగా రావడం వల్ల అప్పటి వరకు రూపాయి ఉన్నటువంటి ధాన్యం ధర 50 పైసలు పడిపోతుంది. బాబా చెప్పింది వాస్తవమా కాదా అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించాలి. బాబా కూడా అదేగా చెప్పింది, నువ్వు రూపాయికి 4 సేలు కొంటే దాన్ని మళ్ళీ రూపాయికి 8 సేలు అమ్మాల్సి వస్తుంది, అంటే 50% లాస్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.